హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీకి సంబంధించి సో ఓపెన్ బిఎడ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం లైక్ వచ్చేసి వెబ్ కౌన్సిలింగ్ కోసం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ ఏ విధంగా చేయాలి సో పేమెంట్ చేసిన తర్వాత మన పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ వన్స్ పేమెంట్ సక్సెస్ అయినట్లయితే మన యొక్క సర్టిఫికేట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ అప్లోడ్ చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి సో వీటికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే సో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో డాక్టర్ ఆర్ అంబేద్కర్ ఓపెనిసికి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకు టోటల్గా ఫోర్ స్టెప్స్లో అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అయితే అడుగుతుంది అండ్ ఆ పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత మీరు పేమెంట్ యొక్క స్టేటస్ తెలుసుకోవాలి పేమెంట్ సక్సెస్ అయినట్లయితే అండ్ పేమెంట్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మనం మన యొక్క ఆల్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ప్రీవియస్లో ఆల్రెడీ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది మీరు ఆ వీడియో చూసినా తెలుస్తుంది లేదా ఇక్కడ ఈ వీడియో చూసినా కూడా లైవ్లో మీకు ఏం సర్టిఫికేట్స్ అవసరం వస్తాయనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం వెబ్ ఆప్షన్స్ కోసం పేమెంట్ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాం సో దానికోసం అయితే ఇక్కడ కనిపిస్తున్న వెబ్ ఆప్షన్స్ పీ పేమెంట్ ఆప్షన్పై అయితే క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ పే పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా సో డాక్టర్ బీఆర్ అంబేద్కర్కి సంబంధించి సో బీఏడికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పే పేమెంట్ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించి ఓపెన్ బీఏడ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే సో బై డా బై డిఫాల్ట్గా మనకు క్యాండిడేట్ యొక్క నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు మీ యొక్క ప్రోగ్రాము కమ్యూనిటీ లోకల్ ఏరియాకి సంబంధించి పీహెచ్కి సంబంధించి మార్క్స్లో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ సో ఈ యొక్క టోటల్ మార్క్స్ ర్యాంక్ ఇవన్నీ డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి అండ్ అదేవిధంగా మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైతే ఇచ్చారో ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఇవి తప్ప రిమైనింగ్ ఫీల్డ్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీ మెథడాలజీ అనేది బేస్డ్ అని మీ డిగ్రీని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీకు పీజీ క్వాలిఫికేషన్ ఉంటే పీజీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సిసి సెలెక్ట్ చేసుకోవాలి క్యాప్ ఉంటే క్యాప్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలా డీటెయిల్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే సో నా యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీకు రిమైనింగ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన బిఎడి ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది ఫాదర్ నేమ్ డిస్ప్లే అవుతుంది క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది క్యాడిడేట్ సంబంధించిన జెండర్ డిస్ప్లే అవుతుంది అండ్ క్యాండిడేట్ యొక్క బీఈడి ప్రోగ్రామ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది అండ్ అదేవిధంగా కమ్యూనిటీ డిస్ప్లే అవుతుంది లోకల్ ఏరియా వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీ నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటూ డిస్ప్లే అవుతాయి అండ్ అదేవిధంగా మీకు సంబంధించి ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే మీకు సంబంధించిన అప్లికబిలిటీ అనేది చూపిస్తుంది అండ్ మీకు పార్ట్ వన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి పార్ట్ టూలో ఎన్ని మార్క్స్ వచ్చాయి పార్ట్ త్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది సో డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ ఏది కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అండ్ అదేవిధంగా టోటల్ మార్క్స్ అనేది సో మీకు సంబంధించి బీఈడి ఓపెన్ బీఈడి ఎంట్రెన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అండ్ మీ ప్రజెంట్ ర్యాంక్ ఎంత అనేది కూడా ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సో మీకు క్వాలిఫికేషన్ అనేది మీ డిగ్రీ కాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో మీరు బీఏ అయితే బీఏ బీకామ్ అంటే మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఇచ్చారో అది డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది అండ్ తర్వాత మీరు మెథడాలజీ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేయగానే మీరు మెథడాలజీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నేను సింపుల్ లాజిక్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఏ విధంగా చూజ్ చేసుకోవాలనేది సో ఎవరైతే బిఏ బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు డిఫాల్ట్గా సోషల్ స్టడీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎవరైతే బీజెడ్ సిక్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో దట్ ఈస్ సో బాటీ జువాలజీ కెమిస్ట్రీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో బయాలజికల్ సైన్స్ అనేది చూజ్ చేసుకోవాలి అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు మీరు బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ బట్టి మ్యాథ్స్ కానీ లేదా ఫిజిక్స్ కానీ మీ మెథడాలజీ చూజ్ చేసుకోవచ్చు సింపుల్గా ఏంటంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేవారు మ్యాథ్స్ చూస్ చేసుకోవచ్చు ఫిజిక్స్ చూస్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా సో ఆర్ట్స్ స్టూడెంట్స్ అనేవారు సోషల్ స్టడీస్ చూజ్ చేసుకోవచ్చు అండ్ బీజెచ్ స్టూడెంట్స్ ఓన్లీ ఇక్కడ వచ్చేసి మనకు బయాలజికల్ సైన్స్ అనేది చూజ్ చేసుకోవచ్చు బేస్డ్ అండ్ మీ మెథడ్స్ని బట్టి అయితే మీరు చూజ్ చేసుకోండి అంటే మీ డిగ్రీని బట్టి అండ్ తర్వాత మీకు ఒకవేళ పీజీ ఉన్నట్లయితే పీజీ క్వాలిఫికేషన్ సంబంధించి ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది వన్స్ మనం ఆప్షన్ ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తర్వాత అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ప్రజెంట్ ఇక్కడ నేను అప్లికెంట్ చేస్తున్న క్యాండిడేట్కి అయితే పీజీ అనేది లేదు సో ఇక్కడ నో ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాను ఇన్ కేస్ పీజీ ఉన్నట్లయితే మీరు పీజీ అనేది పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎన్సీసీ కావచ్చు క్యాప్ కావచ్చు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీని బట్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఒకవేళ ఎన్సీసీ ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే డైరెక్ట్గా నో ఆప్షన్ ఇచ్చేయండి అండ్ అదేవిధంగా క్యాప్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది క్యాప్ లేనట్లయితే నో ఆప్షన్ ఇవ్వాలి క్యాప్ అనే దానికి మీనింగ్ ఏంటంటే సో లో కనుక కిడ్స్ అనేవారు సో డిజబుల్డ్ పర్సన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి సర్టిఫికేట్ అనేది ఉంటుంది పేరెంట్స్గా మీరు దాన్ని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే డూ యూ హ్యావ్ బిలాంగ్ టు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటున్నారు ఒకవేళ మీకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో నాకు ఎటువంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే లేవు అండ్ అతడితో మన యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది కన్ఫామ్ చేసుకోవాలి అండ్ డిగ్రీలో మనకి ఎంత పర్సెంట్ అయితే వచ్చిందో ఆ పర్సంటేజ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి సో డిగ్రీలో మీకు మార్క్స్ ఉన్నట్లయితే డిఫాల్ట్గా గా మీరు పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ సిజీపీఏ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ పాయింట్ టూ అనేది మీ సీజీపీఏ అనుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ నైన్ అనేది మీ సీజీపీఏ అనుకున్నట్టయితే ఎయిటీ నైన్ పర్సెంటేజ్ అనేది మీరు ఇవ్వచ్చు నో ప్రాబ్లం క్యాలిక్యులేట్ స్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ప్రెజెంట్ అయితే నా యొక్క మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పర్సెంటేజ్ అయితే ఎంటర్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ ఈ విధంగా సో మీ యొక్క ఐడి మొబైల్ నెంబర్ అండ్ మీ డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకోవాలి పేమెంట్ మోడ్ అనేది సో మీరు నెట్ బ్యాంకింగ్ విత్ ఎస్బీఐతో చేయాలనుకుంటున్నారా అండ్ అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ కాకుండా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి మనకు డెబిట్ కార్డ్ అయితే లాస్ట్ కార్నర్లో అయితే ఇవ్వడం జరిగింది సో మీకు ఏ కార్డు అయితే ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి సో నేను వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే చూజ్ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది అండ్ ఆ తర్వాత జస్ట్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే ఇస్తున్నామో ఆ డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా ఇవ్వండి సో మీ యొక్క మెయిల్ కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు డిగ్రీ డీటెయిల్స్ కావచ్చు పీజీ డీటెయిల్స్ కావచ్చు ఫిజికల్ డిజబుల్ పర్సన్స్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు క్యాబ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు బట్టి మళ్ళీ మనం చేంజెస్ అయితే చేసుకోలేము సో నా డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి నేను ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ మీ మొబైల్కి ఏదైనా అప్డేట్స్ రావాలి అనుకుంటే అంటే పేమెంట్ డిడక్ట్ అయినట్టు సంథింగ్ సక్సెస్ అయినట్లు రావాలి అనుకుంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ అవసరం లేదనుకున్నట్టు అయితే డైరెక్ట్గా స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ ఆ తర్వాత మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఎస్బీఐ ద్వారా అయితే పే చేయాలనుకున్నాను అండ్ ఇక్కడ మనకు పేమెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ కోసం మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్ బట్టి ఎక్స్ట్రా అమౌంట్ కూడా డిడక్ట్ అయితే అవుతుంది సో నాకు టోటల్గా ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే డిడెక్ట్ అవుతుంది సో ప్రజెంట్ అయితే నేను పే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు నెక్స్ట్ ట్యాబ్లో సో మనం చూజ్ చేసుకున్న ఆప్షన్ బట్టి సో మీ యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చూజ్ చేసుకుంటే వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాలి నేను ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకున్నాను కాబట్టి సో నా యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి అయితే లాగిన్ అవుతున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే చేసి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పేమెంట్ సంబంధించి కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి వన్స్ మనం కన్ఫర్మేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మన పేమెంట్కి సంబంధించి అంటే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది మీరు డెబిట్ కార్డ్ యూజ్ చేసుకున్న సేమ్ ఉంటుంది క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్న సేమ్ ఉంటుంది సో నేను ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం పేమెంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు పేమెంట్ చేసేటప్పుడు నా యొక్క సజెషన్ ఏంటంటే కేర్ఫుల్గా అయితే పేమెంట్ చేయండి అండ్ పేజ్ రిప్లేస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు పేమెంట్ సక్సెస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మీరు ఎట్టి సందర్భాల్లో రిఫ్రెష్ కానీ పేజ్ బ్యాక్ మాత్రం చేయొద్దు ప్రజెంట్ అయితే నేను కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆఫ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి పేమెంట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది అండ్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని కన్ఫామ్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం కన్ఫామ్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ అని అయితే డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లు డిస్ప్లే కానట్లయితే సో మీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా కాలేదా అనేది మీరు స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు సో ప్రెజెంట్ అయితే మన యొక్క పేమెంట్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి మన యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ సర్టిఫికేట్స్ అప్లోడ్ ఫామ్ పైన క్లిక్ చేసి మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు సో అంతకంటే ముందు మన పేమెంట్ అనేది సక్సెస్ అయిందా కాలేదని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ యువర్ వెబ్ ఆప్షన్స్ పీ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం పేమెంట్కి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవడం పైన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా సో మనకు సంబంధించి ఓపెన్ బియోడ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది సో మన నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే సో మీరు ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబర్కి మీరు పేమెంట్ చేసినట్లయితే ఆ పేమెంట్కి సంబంధించిన స్టేటస్ అనేది మనకి ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మీకు స్టేటస్ అయితే చూపిస్తాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ హాల్ టికెట్ నెంబర్ అంటే చేసి చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి నెంబర్ అయితే జనరేట్ అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో నాకు సంబంధించిన రిఫరెన్స్ ఐడి జనరేట్ జనరేట్ అయింది అండ్ అదేవిధంగా సక్సెస్ అని అయితే చూపిస్తుంది మీకు ఈ విధంగా వచ్చినట్టయితే మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లు ఇన్ కేస్ ఆ విధంగా కాల్ అయినట్లయితే మీరు సో ఒకవేళ మీ పేమెంట్ డిడక్ట్ అయినట్ మీరు హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసినా రిక్వెస్ట్ మెయిల్ చేసిన వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు సో ప్రెజెంట్ వచ్చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ దట్ ఈజ్ వెబ్ ఆప్షన్స్ కోసం అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అండ్ మన డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది కూడా తెలుసుకుందాం వెయిట్ ఫర్ దట్ అండ్ దానికోసం మనం ఒకసారి అయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగాని ఈ విధంగా మళ్ళీ మనం మెయిన్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకు సర్టిఫికేట్స్ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా సో మనకు సంబంధించి పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది అండ్ అతను మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు పేమెంట్ చేసే ముందు ఏ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఈ విధంగా మనకు సంబంధించి త్రీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు అప్లోడ్ సర్టిఫికేట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ కోసం దట్ ఈస్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది ఇన్ కేసు మీ పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి తెలియనట్లయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను నో యువర్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ నెంబర్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు అప్లోడ్ సర్టిఫికేట్స్ పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనకి సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ నెక్స్ట్లో ఈ విధంగా సో మనకు సంబంధించి సర్టిఫికేట్స్ అప్లోడ్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ దీంట్లో మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అవన్నీ మనం వెరిఫై చేసుకోవాలి అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ థింగ్ వచ్చేసి మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కావచ్చు ఫాదర్ నేమ్ కావచ్చు కమ్యూనిటీ కావచ్చు మెథడ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ పీహెచ్కి సంబంధించిన అప్లికేబుల్ కావచ్చు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు పీజీ క్వాలిఫికేషన్స్ కావచ్చు ఎన్సీసీ స్టేటస్ కావచ్చు క్యాబ్ స్టేటస్ కావచ్చు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన స్టేటస్ కావచ్చు ఇది మీరు పేమెంట్ చేయడం కంటే ముందు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ బేస్డ్ చేసుకుని అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఫండ్స్ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవడం కంప్లీట్ కాగానే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అండ్ ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఏ విధంగా అప్లోడ్ చేయాలి వాటికి సంబంధించిన రిక్వైర్డ్ సైజ్ కావచ్చు పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడం కావచ్చు సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ అయితే మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది తెలుసుకుందాం సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు బీఈడి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ అప్లోడ్ చేయాలి ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాలి అండ్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేయాలి ఇవి త్రీ కామన్ అందరికీ ఉంటాయి అండ్ టీసీ అనేది సో టీసీ అనేది నాట్ మ్యాండెటరీ సో మీ దగ్గర ఉన్నట్టు అయితే అప్లోడ్ చేయండి లేకపోతే ఈ ఆప్షన్ అనేది మనం స్కిప్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి మైగ్రేషన్ సర్టిఫికేట్ అడగడం జరిగింది సో మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇది ఆప్షనల్ ఇచ్చారు మీరు అప్లోడ్ చేయొచ్చు చేయకపోవచ్చు బేస్డ్ ఆన్ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ సో ఇక్కడ మనకు నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇన్ కేసు మీరు పీజీ చేసి ఉంటే పీజీ వరకు మీ యొక్క స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ మనం బోనోఫైట్స్ అని చెప్పుకుంటాం ఆ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు మీ దగ్గర స్టడీ కండక్ట్స్ లేనట్లయితే సో మీకు సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏ పీరియడ్కి అయితే అంటే నైన్త్ క్లాస్ కండక్ట్ లేదు సార్ నా దగ్గర అంటే నైన్త్ క్లాస్ మీరు ఏ పీరియడ్ లో అయితే చేశారో ఆ పీరియడ్కి సంబంధించిన రెసిడెన్షియల్ అనేది అప్లోడ్ చేయాలి ఇన్ కేసు డిగ్రీకి లేదు సార్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ నా దగ్గర బోనోఫైడ్స్ అంటే సో ఆ ఇయర్కి సంబంధించి మనం సో ఇక్కడ రెసిడెన్షియల్ కూడా అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ తర్వాత మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఎస్ఎస్సీ మెమో అనేది అప్లోడ్ చేయాలి మెమో నాట్ మండటరీ బట్ ఉన్నట్టు అయితే అప్లోడ్ చేయండి అండ్ తర్వాత ఇంటర్మీడియట్ మెమో కూడా ఇక్కడ అడగడం జరిగింది సో ఇంటర్మీడియట్ మెమో కూడా నాట్ మ్యాండట్రీ సో మరి ఇక్కడ ఎస్ఎస్ఈ మెమో ఇంటర్మీడియట్ మెమో నాట్ మ్యాండటరీ ఎందుకు మెన్షన్ చేశారంటే కొంతమంది డైరెక్ట్గా డిగ్రీ చేసిన స్టూడెంట్స్ ఉంటారు సో వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీ ఉండదు కాబట్టి నాట్ మ్యాండ్ రెడ్డర్ మెన్షన్ చేశారు బట్ మీ దగ్గర ఉంటే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి డిగ్రీ మెమో అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి కొంతమంది స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే నాకు అక్కడ డిగ్రీ మెమో మాత్రమే ఉంది ప్రోజనల్ వేస్తారంటున్నారు సో అలాంటప్పుడు రెండు ప్లేస్లలో మీరు డిగ్రీ మెమోనే అప్లోడ్ చేయొచ్చు ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ అనేది ఒకే సర్టిఫికేట్లో ఇస్తుంది మీకు పైన చూడొచ్చు మీరు కన్సల్టేటెడ్ అండ్ అదేవిధంగా విధంగా సర్టిఫికేట్ సర్టిఫికెట్ అయితే ఇస్తారు సో మీ యొక్క సర్టిఫికేట్ని బట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్టు మేము మీకు హెల్ప్ చేస్తాము ఇక్కడ మీరు డిగ్రీ మెమో అప్లోడ్ చేయాలి డిగ్రీ ప్రొవిజనల్ అప్లోడ్ చేయాలి అండ్ అదేవిధంగా ఎన్సీటీఈకి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఇన్సీ సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి ఈ ప్రతి డాక్యుమెంట్ అనేది మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లోనే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో పీడిఎఫ్ ఫార్మాట్లోకి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా హండ్రెడ్ కేబీ కంటే తక్కువ ఏ విధంగా సెట్ చేసుకోవాలనే ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది మీరు ఆ వీడియో చూస్తూ ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి జస్ట్ ఇక్కడ మనం సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం మనం రిక్వెస్ట్ అయితే కంప్లీట్ అయినట్టు అండ్ మీ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది సో మీకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకున్నట్టు అయితే సో ఇప్పుడు ప్రజెంట్ నా యొక్క డాక్యుమెంట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అవి ఆల్రెడీ పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవడం జరిగింది సో డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు బీఈడికి సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్ హాల్ టికెట్ అనేది మీరు అప్లోడ్ చేయగానే సో దానికి సంబంధించి అంటే మీరు ఆ ఫైల్కి ఏ నేమ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ నేమ్ అనేది ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు టీసీఎస్ ఐఓఎన్ పడిఎఫ్ అని సో ఈ విధంగా మీకు అయితే డిస్ప్లే అవుతుంది అండ్ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీరు ఇక్కడ అప్లోడ్ చేసింది మీకు సంబంధించిన బీఈడి ఎంట్రెన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెటా కాదా అండ్ అదే మీకు సంబంధించిన ర్యాంక్ కార్డా కాదా అనేది మీరు ఇక్కడ వచ్చే ప్రివ్యూని బట్ అయితే అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకు టోటల్ ప్రివ్యూ అయితే చూపించదు అండ్ అదే విధంగా సో మీకు సంబంధించిన మైగ్రేషన్ కూడా జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో మీ కాడ రెడీ చేసుకొని పెట్టుకున్నాను మన స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అదైతే అప్లోడ్ చేయాలి వన్స్ మనం ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అండ్ ప్రజెంట్ అయితే నాకు సంబంధించి సో ఓపెన్ బియడ్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్ అప్లోడ్ చేశాను అండ్ అదేవిధంగా ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేశాను అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేశాను అండ్ నా యొక్క టీసీ కూడా అప్లోడ్ చేసుకోవడం జరిగింది అండ్ నా యొక్క మైగ్రేషన్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేసుకోవడం జరిగింది టీసీ కావచ్చు మైగ్రేషన్ కావచ్చు నాట్ మ్యాండేటరీ మీ దగ్గర ఉన్నట్టు అయితే అప్లోడ్ చేయండి పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ అదేవిధంగా నాకు సంబంధించిన స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ సో ఇవన్నీ నైన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ఇన్ కేసు మీకు డిగ్రీ వరకే ఉన్నట్టు అయితే నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అన్ని ఒకే ఫార్మాట్లో పెట్టాలి అంటే ఒకే పీడిఎఫ్ ఫామ్లో ఉండాలి సో అది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి ఇలా టోటల్గా నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనోఫైట్స్ అన్ని ఒకే పీడిఎఫ్లోకి ఏ విధంగా సెట్ చేయాలనేది కూడా ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో మీరు ఆ వీడియో చూస్తూ మీ పీడిఎఫ్ అనేది క్రియేట్ చేసుకొని జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి నేను చూపిస్తున్న విధంగా అప్లోడ్ చేసుకోవాలి అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు మీ యొక్క ఎస్ఎస్ఈమేమో కావచ్చు టోటల్ ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మనం స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ కొన్ని డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి ఏంటంటే ఎన్సీటీఈ సర్టిఫికేట్ అంటే ఏంటి ఇన్ సర్వీస్ టీచర్ సర్టిఫికేట్ అంటే ఏంటి అనే డౌట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఎన్సీటీఏ అనేది మనం ఓపెన్ బియడ్ అప్లికేషన్ మాట్లాడుకున్నప్పుడే డీటెయిల్ గా చెప్పుకున్నాం సో ఎన్సీటీఈ అంటే ఎవరైతే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కానీ అండ్ అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ అండ్ ఆల్రెడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉంటారో సో దానికి సంబంధించి మీ యొక్క డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి టీజీ టీజీటీ సారీ టీచర్స్కి సంబంధించి టీటీసీ సర్టిఫికేట్ అనేది మనం ఇక్కడ మెమో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది సో మనకు ఒక ఫార్మాట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు అది ఎంఈఓ ఆఫీస్ నుంచి మనం తీసుకోవాలి ఇన్ కేసు మీరు ఇన్ సర్వీస్ టీచర్స్ అయినట్లయితే అండ్ ఇన్ సర్వీస్ టీచర్స్ కానట్లయితే సో మనకి ఇక్కడ వాల్యూ అయితే ఉండదు మనం ప్రైవేట్గా తీసుకున్నట్లయితే బట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కాబట్టి మీ ప్రయత్నం అయితే మీరు చేయండి మీరు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ నుంచి కూడా తీసుకోవచ్చు బట్ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా మనం ఎంఈఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు ఎంఈఓ ఆఫీస్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి అండ్ ఆ తర్వాత ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత డిక్లరేషన్ ఆప్షన్లో టిక్ మార్క్ చేసుకొని అప్లోడ్ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం అప్లోడ్ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ప్రెజెంట్ మనం ఇప్పటివరకు పేమెంట్ చేసినప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ కావచ్చు అండ్ అదేవిధంగా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కావచ్చు ఈ డీటెయిల్స్ అన్ని సో మనం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అయితే రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది అండ్ అతను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్సీ వారు యొక్క సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి అండ్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్గా కాదా అని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సో ప్రెజెంట్ అయితే నేను అప్లోడ్ ఆప్షన్పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ చేయడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ మీ యొక్క వర్క్ ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే వచ్చేస్తాను వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టు డైరెక్ట్గా నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మీకు ఆప్షన్స్ వస్తాయి జస్ట్ ఇక్కడ నో యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ అయితే వెరిఫై చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం నో యూర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో ఈ విధంగా సో మనకు సంబంధించి ఓపెన్ బియ్య యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది అండ్ చెక్ వెరిఫికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయమంటుంది అండ్ వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ వెరిఫికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే అండ్ మనకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన అథారిటీస్ మన యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై చేశారా లేదా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అండ్ ఇంకా మనకి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు యాక్చువల్గా మనకు సెవెంత్ నుంచే స్టార్ట్ అవ్వాలి కానీ ఇంకా వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు వన్స్ వెరిఫికేషన్ స్టార్ట్ అయినట్లయితే సో మనకు సంబంధించిన అప్డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్ అప్డేట్స్ అయితే నేను మీకు అందిస్తాను వెయిట్ ఫర్ దట్ సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది గుర్త మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్